వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారా అదే బీజేపీలో కవరానికి కారణమా ఇండియా కూటమి సైతం జగన్ ను సాదరంగా ఆహ్వానిస్తుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి హర్యానాలో విజయం సాధిస్తుందనుకున్న కాంగ్రెస్ ఫలితాల్లో చితికిల పడింది పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టమైన ఆధిక్యత కనబరించినా ఆ పార్టీ ఈవీఎంల లెక్కింపు వద్దకు వచ్చేసరికి మాత్రం వెనక్కి వెళ్లిపోయింది అనూహ్యంగా బీజేపీ దూసుకెళ్లింది అయితే ఇది ప్రజా ఫలితం కాదని ఈవీఎంల విజయంగా కాంగ్రెస్ అభివర్ణించింది దేశ విపక్ష నేతలంతా ఇదే తరహా ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత జగన్ సైతం ఇదే ఆరోపణ చేయడంతో జగన్ కాంగ్రెస్కు దగ్గరవుతున్నట్టు ప్రచారం మొదలైంది కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అనూహ్యంగా ఊటమిపాలైంది మధ్యాహ్నం వరకు ఫలితాల తీరు ఒకలా వచ్చి ఆ తర్వాత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది ఏకంగా పద్దెనిమిది సీట్ల నుంచి బీజేపీ నలభై ఎనిమిది కేకబాకి అక్కడ ఫిక్స్ అయింది కాంగ్రెస్ అయితే మొదట్లో యాభై పై దాటి నెంబర్ కనిపించింది ఇక చివరికి చూస్తే ముప్పై ఏడు దగ్గర ఫిక్స్ అయింది దాంతో ఏదో జరిగింది అంటూ కాంగ్రెస్ పెద్దలు డౌట్లు వ్యక్తం చేయడం మొదలెట్టారు నిజానికి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ కిసారి ఓట్లు సీట్లు బాగా పెరిగాయి ఆ పార్టీ నలభై శాతం ఓటు షేర్ ని సాధించింది బీజేపీకి ముప్పై తొమ్మిది శాతం ఓటు షేర్ దక్కింది కానీ సీట్లలో మాత్రం రెండు పార్టీల మధ్య తేడా పదకొండు సీట్లుగా ఉంది దీంతో ఏదో జరిగే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ నుంచి చాలా మంది అనుమానిస్తున్నారు రాహుల్ గాంధీ అయితే దీని మీద ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ వాదనకు ఇండియా కూటమిలో మద్దతు సంగతి పక్కన పెడితే భిన్న అభిప్రాయాలు వినిపించాయి ఆపైతే మితిమీరిన అతి విశ్వాసంతో కాంగ్రెస్ హర్యానాలో బొక్క బోర్లా పడిందంటోంది కాంగ్రెస్ తో కలిసి కాశ్మీర్ లో కూటమి కట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ అయితే కాంగ్రెస్ ముందు హర్యానా ఓటమి మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది ఇలా వేటికవే మాట్లాడుతున్న వేళ అనూహ్యంగా వైసీపీ నుంచి కాంగ్రెస్ కి మద్దతు స్వరం వినిపించడం విశేషం జగన్ అయితే బీజేపీ మీద విమర్శలు డైరెక్ట్ గానే చేశారు ఈవీఎంలు పనితీరు బాలేదని అన్నారు తమకు ప్రజలలో మద్దతు ఉన్న ఘోరంగా ఓటమి ఎదురైందని ఆయన నాలుగు నెలల క్రితం నాటి ఫలితాలను గుర్తు చేసుకున్నారు దేశంలో బ్యాలెట్ విధానం రావాలని కోరుతున్నారు విజయసాయి రెడ్డి అదే మాట అంటున్నారు ఈవీఎంల మీద ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ తరహాలో డౌట్లు వ్యక్తం చేస్తున్నారు దీంతో కాంగ్రెస్ కి వైసీపీ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చిందని అంటున్నారు అయితే బీజేపీని ఇలా డైరెక్ట్ గా జగన్ వ్యతిరేకించడానికి కారణం ఆ పార్టీతో ఇక కలయిక ఉండదని చెప్పడమే అంటున్నారు ఎటు జనసేన సనాతన ధర్మం హిందుత్వంతో ఉంది బీజేపీకి అలా శాశ్వత మిత్రుడు దొరికారు అని అంటున్నారు మరోవైపు టీడీపీ కూడా తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏను వీడదు అని అంటున్నారు దాంతో వై జాతీయ స్థాయిలో ఇండియా కూటమితోనే అంతా అని అంటున్నారు కాంగ్రెస్ కూటమి చెంది కొంత వీక్ అయినా వేళ ఆ పార్టీ వైపుగా ఉంటే ఫ్యూచర్ లో ఏపీలో పొత్తులకు అవకాశం ఉండొచ్చని అంటున్నారు మరి ఈవీఎంల మీద పోరుకు కాంగ్రెస్ తో భుజం కలిపి వైసీపీ ముందుకు వస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు జగన్ చాలా కాలం తర్వాత కాంగ్రెస్ కి అనుకూలంగా బీజేపీకి యాంటీగా బాహటంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారని హర్యానా ఫలితాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వచ్చాయని ఆయన చెప్పడం అంటే మోదీ సర్కార్కి ఎదురు నిలబడమే అని అంటున్నారు ఏపీ ఫలితాలు అలాగే వచ్చాయని ఆయన పోలిక కూడా పెట్టారు ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం ముఖ్యమని అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు పెడుతుంటే భారత్ లో ఈవీఎంలు ఎందుకని ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ మండిపడుతున్న వేళ జగన్ చేసిన ఈ కామెంట్స్ హస్తం పార్టీకి చాలా తీయగానే ఉంటాయని దాంతో రానున్న రోజుల్లో ఏ రకమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తాయన్నదే చూడాల్సి ఉందని తెలిపారు